యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలోని ఆరూరు గ్రామం నుండి టీఆర్ఎస్ కార్యకర్తలు, దాదాపు 200 మంది కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎంపీపీ చిట్టెడి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో జాయిన్ అయినారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా వేసుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కలిసిమెలిసి పార్టీ కోసం, పార్టీ అభివృద్ధి కోసం పాటుపడాలని ఎంపీ అభ్యర్థి శ్యామలా కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్తో గెలిపించే దిశగా పనిచేయాలని మీడియాతో మాట్లాడినారు. పెద్ద నాయకులు, మాజీ ఎంపీపీ కూడా, మాజీ ఎంపీపీ గారిని సాదరంగా సంవత్సరం ఇలా జడ్పీటీసీ అనంత రెడ్డి గారి సమక్షంలో మా ఎంపీపీ రమేష్ రాజు, మరి మా శత్రుఘ్న, మరి పద్మ అనంతరెడ్డి, మా సంతోషుడు సర్పంచ్ ఇక్కడ పట్ల గ్రామం, మరి ఇక్కడ మిగతా మిత్రులందరూ కూడా ఉన్నారు. మా శ్రీను నాడు, ఓకే, కుమ్మల నరసయ్య గారి కొడుకు, వారు కూడా ఉన్నారు. కుమ్మల శ్రీనివాస్ ఉన్నాడు. అట్లే గ్రామ శాఖ నరసింహ యాదవ, యాదవ్ రఘుభద్రెడ్డి, చుట్టుముడు గ్రామాలు, అరువు చుట్టుముడు గ్రామాలు, అందరు పెద్దలందరూ కూడా ఉన్నారు. ఓకే, సో చాలా సంతోషం. ఓకే, మిగతా మిత్రులందరూ సరే. సో ఈ అందరి సమక్షంలో జనార్దన్ రెడ్డి గారికి మరి కాంగ్రెస్ కండువా కప్పినాం. మరి మిగతా వాళ్ళందరూ కూడా కప్పి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుందాం. ఈరోజు అరూర్ గ్రామం పెద్ద గ్రామం, మరి మండలంలో అతిపెద్ద గ్రామం ఆల్మోస్ట్. అట్లాంటి గ్రామంలో మరి టీఆర్ఎస్ పార్టీ అనేది మొత్తం ఖాళీ అయింది. ఇట్స్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మాత్రం అక్కడ ఉంటుంది, దాదాపు వేరే పార్టీ ఉండదు. అట్లాంటి పరిస్థితి ఈరోజు అరూర్ గ్రామం ఉంది. మరి మొన్న గొలపెల్లి కూడా అయింది, శివశాతారి గారు ఉన్నారు. మా శివయ్య గారు కూడా సుంక్షాల, వారు కూడా అక్కడి నుంచి, శివయ్య గౌడ్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. సో ఇట్లా అన్ని గ్రామాలలో కూడా బలమైన నాయకత్వం అంతా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. అక్కడ పోచంపల్లి కానీ, బీబీనగర్ కానీ అభ్యర్థి జరుగుతూ ఉన్నాయి, భువనగిరి మండల్ కానీ. సో చాలా సంతోషం. ఈరోజు మరి అందరం కూడా మనం ఈరోజు పార్లమెంట్ అభ్యర్థి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారి కోసం అందరం కష్టపడి పనిచేస్తారు. ఇంకా జరగదు. వాళ్ళకి రామచంద్రరావు మాజీ బాలసంగం చైర్మన్ గారు. ఓకే సార్, అడ్డం రాదు. సార్ చూడండి సార్, సార్ ఓకే సార్. చిత్రటి జనార్దన్ రెడ్డి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నారు. పెద్ద నాయకులు, మాజీ ఎంపీపీ కూడా, మాజీ ఎంపీపీ గారిని సాదరంగా సంవత్సరం ఇలా జడ్పీటీసీ అనంత రెడ్డి గారి సమక్షంలో మా ఎంపీపీ రమేష్ రాజు, మరి మా శత్రుఘ్న, మరి పద్మ అనంతరెడ్డి, మా సంతోషుడు సర్పంచ్ ఇక్కడ పట్ల గ్రామం, మరి ఇక్కడ మిగతా మిత్రులందరూ కూడా ఉన్నారు. మా శ్రీను నాడు, ఓకే, కుమ్మల నరసయ్య గారి కొడుకు, వారు కూడా ఉన్నారు. కుమ్మల శ్రీనివాస్ ఉన్నాడు. అట్లే గ్రామ శాఖ నరసింహ యాదవ, యాదవ్ రఘుభద్రెడ్డి, చుట్టుముడు గ్రామాలు, అరువు చుట్టుముడు గ్రామాలు, అందరు పెద్దలందరూ కూడా ఉన్నారు. ఓకే, సో చాలా సంతోషం. ఓకే, మిగతా మిత్రులందరూ సరే. సో ఈ అందరి సమక్షంలో జనార్దన్ రెడ్డి గారికి మరి కాంగ్రెస్ కండువా కప్పినాం. మరి మిగతా వాళ్ళందరూ కూడా కప్పి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుందాం. ఈరోజు అరూర్ గ్రామం పెద్ద గ్రామం, మరి మండలంలో అతిపెద్ద గ్రామం ఆల్మోస్ట్. అట్లాంటి గ్రామంలో మరి టీఆర్ఎస్ పార్టీ అనేది మొత్తం ఖాళీ అయింది.
ఓన్లీ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆడ ఉంటుంది, దాదాపు ఇక వేరే పార్టీ ఉండదు. అట్లాంటి పరిస్థితి ఈరోజు అరూరు గ్రామం ఉంది. మరి మొన్న గొల్లపల్లి కూడా అయింది, శివశాతారి గారు ఉన్నారు, మా శివయ్య గారు కూడా సుంశాల వారు కూడా అక్కడి నుంచి శివయ్య గౌడ్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. సో ఇట్లా అన్ని గ్రామాలలో కూడా బలమైన నాయకత్వం అంతా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. అక్కడ పోచంపల్లి కానీ, దీపినగర్ కానీ అవే జరుగుతూ ఉన్నాయి, భోజనగిరి మండల్ కానీ. సో చాలా సంతోషం ఈరోజు మరి అందరం కూడా మనం ఈరోజు పార్లమెంట్ అభ్యర్థి సామల కిరణ్ కుమార్ రెడ్డి గారి కోసం అందరం కష్టపడి పనిచేస్తాం. ఒక 18 రోజులు మాత్రం ఉంది, అందరం కలిసి పనిచేసి గెలిపించుకోవాలి. ఆ తర్వాత వచ్చేటి స్థానిక ఎన్నికలు కూడా ఉంటాయి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు ఇవన్నీ కూడా జూన్ లోపల ఆ ఎలక్షన్స్ కూడా అన్ని దాదాపుగా అన్నీ జరిగిపోతాయి. సో అన్నీ కలిసి మంచి వాతావరణంలో పనిచేస్తాం. ఈ 5 ఏళ్ల కాలం కాంగ్రెస్ పాలన ఉండబోతుంది, ప్రజాపాలన. ఈ 5 ఏళ్లే కాదు, మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం సత్యం అన్న ఏం మాత్రం కూడా అనుమానం లేదు. సో ప్రజలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా నెరవేరుస్తూ ముందుకుపోతున్నందుకు అన్నీ కూడా నచ్చి మిత్రులు కాంగ్రెస్ పార్టీలో చేరి సో వారందరినీ సాధనం కాపాం. ఓకే, థ్యాంక్ యూ. కలిసి ఇంకొకటి, అరూరు గ్రామానికి సంబంధించి పాత కొత్త అంత పరస్పర గౌరవ మర్యాదలు ఇచ్చిపోసుకుంటూ మంచిగా కలిసి పనిచేయాలి. ఇక్కడ మంచి వాతావరణంలో పనిచేద్దాం. చిన్న చిన్న ఇబ్బందులు, చిన్న చిన్న పొరపాట్లు ఉంటే వాటిని పట్టించుకోవద్దు. ఎందుకంటే ఇంత మొత్తం ఓడ్చుకుంటేనే కదా చిన్నదాన్ని పెద్దగా చేసుకుంటూ మంచిగా చేసుకుంటే ఆ ఊరు వాతావరణం బాగుంటుంది, ఆ రాజకీయ వాతావరణం బాగుంటుంది, ఆ ఊరు అభివృద్ధి మీద మనం దృష్టి పెట్టడం. సో అట్లా పని చేసుకోవాల్సిన అవసరం ఉండదని కూడా సందర్భంగా చెప్తున్నాను. సార్ ఇటు చూడండి సార్, కలిసినప్పుడు అక్కడే వస్తానన్నాడు మాట.